నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిన్న తన నియోజకవర్గంలో పర్యటించారు. హిందూపురంలో 55 లక్షల విలువ చేసే కోవిడ్ పరికరాలని ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కరోనా సోకిందని ఆత్మహత్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పారు. సరైన జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాదన్న ఆయన ఒకవేళ వచ్చినా ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అలాగే కరోనా నివారణకు మంత్రం కూడా చెప్పారు బాలకృష్ణ. వైద్యంతో పాటు నారాయణ మంత్రం, బాల త్రిపుర సుందరి మంత్రాన్ని 180 సార్లు పఠిస్తే కరోనా దగ్గరికి రాదని చెప్పారు. ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా మంత్రాన్ని ఉచ్చరించి ప్రజల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. అయితే ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలా మంత్రాలు గట్రా చెప్పడం ఏంటని నిండిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆయన కరోనా మీద జనానికి అవగాహన పెంచాల్సింది పోయి ఇలా చెప్పడం ఏంటని పెదవిరుస్తున్నారు. ఇక నిన్న బాలకృష్ణ మాట్లాడుతూ తన మనిషిని ఎక్కడ ఉన్నా తన మనసంతా హిందూపురంపైనే ఉంటుందని చెప్పారు. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసన్న ఆయన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరానని, ఎప్పుడు ఇస్తే అప్పుడు కలుస్తానని అన్నారు. మనిషి మారినారని చెప్పడం కాదు, పాలనలో చూపించాలని ఆయన చెప్పారు. ఇక ప్రస్తుతం బాలయ్య గారి సినిమాల విషయానికి వస్తే బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా రీషూట్ అక్టోబర్లో మొదలు కానుందని తాజా సమాచారం. ఈ సినిమా తర్వాత సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో బాలయ్య నటించే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కాక యువ దర్శకుడు అనిల్ రాయపూడితో కూడా కథా చర్చలు జరిగాయని, ఆ కథ కూడా బాలయ్య ఓకే చెప్పారని, ఆ సినిమా కూడా త్వరలో పట్టాలెక్కనుందని తాజా సమాచారం.